Hello, welcome to Food Review. ఇవాళ పన్నీర్ ఫ్రాంకీ తయారీ విధానం ఎలాగో చూద్దాము. ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ ఒకటొకటిగా చూద్దాము. నేను 200 grams పన్నీర్ తీసుకున్నాను. అలాగే 1 teaspoon జీలకర్ర పొడి, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon ఉప్పు, 1 tablespoon కారం మరియు 2 tablespoon మైదా అండి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మరియు ఒక మీడియం సైజ్ నిమ్మకాయ, అలాగే దీంట్లో పెరుగు కూడా అవసరం అండి. నేను 2 tablespoon పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ముందు మనం పిండిని కలుపుకుందాము. నేను 1/2 teaspoon ఉప్పు వేసుకొని మైదాలో కావాల్సినంత నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నానండి. మీరు చపాతీ పిండిలాగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. అలాగే లాస్ట్లో 1 teaspoon ఘీ వేసుకొని సైడ్లో 15-20 minutes పెట్టండి. ఈ లోపు మనం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పాన్ తీసుకున్నానండి. పాన్ హీట్ అయ్యాక ఇప్పుడు 2 tablespoon ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి తక్కువ ఆయిల్ పడిద్దండి, సో చూసుకొని వేసుకోండి ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు మీరు ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యాయి కదా, మనం 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ పడిద్ది, సో చూసుకొని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త రంగు మారిన తర్వాత మనం 1 teaspoon ఉప్పు వేసుకుందాము. వేసుకున్నాం కదా, సో తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇప్పుడు మనం 2 tablespoon కారం వేసుకుందాము. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఒక 5 minutes బాగా కలుపుకున్నాక మనం పన్నీర్ని మీడియం సైజ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాము, దాన్ని మనం వేసుకుందాము. పన్నీర్ని మీడియం లేదా స్మాల్ సైజ్లో కట్ చేసుకోండి. అలా అయితేనే రోటీలో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద సైజ్ మాత్రం కట్ చేసుకోకండి. 10 minutes బాగా కలుపుకున్నాక మనం 2 tablespoon పెరుగు వేసుకుందాము. మామూలు పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు వద్దు. ఎందుకంటే మనం నిమ్మకాయ కూడా వేసుకున్నాము కాబట్టి ఎక్కువ అయిపోయింది, అందుకే మామూలు పెరుగు తీసుకోండి. 2 minutes మంచిగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం జీలకర్ర పొడి మరియు గరం మసాలా వేసుకుందాము. వాటిని కూడా బాగా పన్నీర్కి పట్టేటట్టు కలపండి. పన్నీర్ కర్రీ మరీ డ్రై అయిపోయేలాగా లేదా అలా అని గ్రేవీ ఉండేటట్టు కుక్ చేయకండి, కాస్త మీడియంలో ఉండేటట్టు కుక్ చేయండి.
బాగా కలుపుకొని మరీ డ్రై అవ్వకుండా చూసుకుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం నిమ్మకాయని పిండుకుందాము. నేను హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను పెద్ద సైజుది. తర్వాత సైడ్లో పెట్టుకోండి. ఈలోపు మనం రోటీని చేసుకుందాము. నేను ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ బాల్స్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నానండి. నాకు కరెక్ట్గా 4 ఈక్వల్ పార్ట్స్గా వచ్చాయండి. మీరు దాన్ని చపాతీలాగా చేసి పెట్టండి. కాస్త పిండి వేసుకుంటూ సన్నగా చపాతీలాగా చేయండి. కరెక్ట్ షేప్ చూపిస్తానండి, ఎంత మాత్రం సన్నగా ఉండాలో చూడండి. ఇది పర్ఫెక్ట్ అండి. ఇలా అన్ని మీరు చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చపాతి కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం చపాతీని వేసుకుందాము. రెండు వైపులా ఆయిల్ అప్లై చేస్తూ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు చపాతీని కాల్చుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి పన్నీర్ ఫ్రాంకీ. సో తప్పకుండా మీరు స్నాక్స్ టైంలో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయట తినడం కన్నా ఫుడ్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి కిడ్స్కి పెట్టండి. హెల్దీ మరియు టేస్టీగా కూడా ఉంటుందండి. నేను 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశానండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఇలాగే అన్ని చపాతీని మనం కాల్చుకొని పెట్టుకుందాము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాగే అన్ని చపాతీలని మనం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీని అందులో పెట్టుకున్నాను నేను. ఇలా మధ్యలోకి మొత్తం కర్రీ మనం పెట్టుకొని రోల్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీ మరియు సింపుల్ అయిన పన్నీర్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.